సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పలు గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కష్టపడి సాధించుకున్న రూపాయలు 8,500 గౌరవ వేతనం పంచాయతీ కార్మికులకు ఇప్పటి వరకు కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కార్మికులకు గౌరవ వేతనం 8,500 ఇవ్వాలని, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలెటి యాదగిరి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భస్మాసుర విధానం అవలంబిస్తుందని, కార్మికుల చేతిని వారిని ఎత్తినబెట్టి చేసే విధంగా ఉందని వారు తెలిపారు. అలాగే కార్మికుల పట్ల జిల్లా పంచాయతీరాజ్ అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని, వెంటనే వారి ధోరణి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో సిపిఐ నాయకులు సుంచు విజయేందర్, ఆలిటి యాదగిరి, అన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మద్దూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత కొంత కాలంగా సమ్మె చేసి సాధించుకున్నటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో 8,500 రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి ఈ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు పొద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈరోజు గ్రామాలని మండలాన్ని శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అర్చేతలో